ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుష్మితా కుకింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా చాలా టేస్టీగా మనం ఇంట్లో సాంబార్ ఎలా చేసుకోవాలనేది నేర్చుకుందాము సాంబార్ దేముందండి అందరికి వచ్చి కదా అని మాత్రం అనుకోకండి ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా సో నేను ఎలా చేస్తానో చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చాలా చాలా టేస్టీగా గా ఉంటుంది అనమాట అలాగే ఈ సాంబార్ లో వచ్చేసి నేను ఇంట్లో ఓన్ గా తయారు చేసుకున్న సాంబార్ మసాలా పౌడర్ అనేది యాడ్ చేశాను ఈ మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ మసాలా పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి సాంబార్ మంచి టేస్ట్ అనేది వస్తుందండి కొనే వారికి ఇది చాలా బాగుంటుంది అనమాట అలాగే సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను మీరు ఆ వీడియో కనుక చూడకపోతే ఆ వీడియో లింక్ అయితే నేను ఈ వీడియోకి డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా మీరు ఆ వీడియోని కూడా వాచ్ చేయండి చాలా బాగుంటుంది అనమాట అలాగే మీరు వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి ఈ సాంబార్ చేయడం అయితే నేను ఎలా చేయడమో మీరు చూడండి నేను ఎలా చేస్తున్నానో చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు మనం సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము సాంబార్ కోసం వచ్చేసి ఇక్కడ నేను ఏమేమి కూరగాయలు తీసుకున్నాననేది చూద్దామండి మునక్కాళ్ళు వచ్చేసి ఇక్కడ చిన్న సైజు మునక్కాళ్ళై ఒక రెండు తీసుకున్నాను అనమాట పెద్ద సైజ్ అయితే ఒక మునక్కాడు సరిపోతుంది నాలుగైదు బెండకాయలు రెండు క్యారెట్లు అలాగే టమాటాలు కూడా రెండు తీసుకోవాలి మీడియం సైజు వంకాయలు కూడా రెండు తీసుకోవాలి ఇవి చిన్న సైజు దోసకాయలు కాబట్టి నేను రెండు తీసుకున్నానండి పెద్ద సైజు అయితే ఒకటి సరిపోతుంది అలాగే పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి వీటన్నిటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి ఇది వచ్చేసి మనము వెయిట్ కూడా ఇది ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి దీనిని మనం ఇలా గిన్నెలో యాడ్ చేసుకుని కడిగి శుభ్రంగా ఒక పది నిమిషాలు నానబెట్టామంటే పప్పు అనేది మనకి తొందరగా ఉడుకుతుంది అనమాట అలాగే ఈ కూరగాయలన్నింటినీ కూడా మనం కొంచెం పెద్ద పెద్ద సైజు ముక్కల్లానే కట్ చేసుకోవాలి సాంబార్కి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోకూడదండి పెద్ద సైజులోనే ఉండాలన్నమాట ఈ సైజులో కట్ చేసుకోవాలండి కూరగాయ ముక్కలన్నీ కూడా కొంచెం పెద్ద సైజులోనే ఉండాలన్నమాట చూడండి ఇలాగా చిన్న చిన్న ముక్కలు అయితే మనకి తొందరగా స్మాష్ అయిపోతాయి కాబట్టి పెద్దవిగానే ఉండాలి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలలో ఒక రెండు టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట మనం వీటిని ఉడికించుకుంటాం కాబట్టి ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది అలాగే మనం ముందుగా నాన్ పెట్టుకున్న కందిపప్పు కూడా ఇక్కడ మనకి నాన్పోయిందండి ఒక పది నిమిషాలు నానతే సరిపోతుంది ఇప్పుడు మనం రెండు స్టవ్ల మీద ఒక స్టవ్ మీద కందిపప్పు ఒక స్టవ్ మీద కూరగాయ ముక్కలు పెట్టుకుని సపరేట్ సపరేట్గా ఉడికించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి ఈ కూరగాయ ముక్కలు కూడా ఒక పది పది నిమిషాల కల్లా ఉడికిపోతాయండి మనకి మీడియం ఫ్లేమ్ మీద ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట అలాగే ఒక నిమ్మకాయ నि, సైజ్ అంతా చింతపండు సరిపోతుంది మనకి ఈ సాంబార్కి దీనిని శుభ్రంగా కడిగి నానపెట్టి రసం తీసుకుని పక్కన ఉంచుకోవాలి చూడండి పప్పు ఇలా మనకి ఉడుకుతుంది ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఉడికేటప్పుడు మూతని ఇలా సగానికి పెట్టామంటే పప్పు అనేది పొంగకుండా లోపలే తొందరగా ఉడుకుతుందనమాట మీడియం ఫ్లేమ్ మీద ఉన్న మనకి పప్పు అనేది పొంగదు చూడండి ఇక్కడ కూరగాయ ముక్కలు ఒక మనము స్టవ్ పైన పెట్టిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలకి ఇలా హాఫ్ బాయిల్ అవుతాయి ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం మనం ముందు పక్క తీసి రెడీ చేసుకున్నాం కదా చింతపండు రసం ఈ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా స్ట్రైనర్ తోటి మనం చింతపండు రసం యాడ్ చేసుకుంటే మనకి తొక్కలన్నీ కూడా సాంబార్లోకి యాడ్ అవ్వకుండా ఉంటాయి ఇలా ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకుని మంచిగా చింతపండులో ఉన్న పులిపంతా ఇలా మనం సాంబార్ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట చింతపండు రసం యాడ్ చేసిన ఒక ఐదు ఆరు నిమిషాలకి మనకి ఈ ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయండి ఇక్కడ మనకి ఇవి ముక్కలు ఉడికిపోయాయి అనమాట అలాగే ఇక్కడ పక్కన పెట్టుకున్న కందిపప్పు కూడా మనకి ఇక్కడ ఉడికిపోయింది చూడండి వాటర్ అంతా ఆవిరైపోయి ఇక్కడ మనకి పప్పు మాత్రం చక్కగా బాయిల్ అయ్యిందనమాట దీనిని మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసిన తర్వాత దీనిలో ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఈ పప్పునంతా కొంచెం లూజ్ చేయాలన్నమాట చూడండి ఈ విధంగా మనం లూజ్ చేసుకోవాలి ఈ ఇప్పుడు ఈ పప్పు మిశ్రమాన్ని మనం ఏదైతే సాంబార్కి ఉడకపెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ముక్కల్లో యాడ్ చేసుకోవాలి ముక్కలు కూడా మనకి చక్కగా ఉడికిపోయాయండి ఉడికిన తర్వాతే మనం ఈ పప్పుని యాడ్ చేసుకోవాలన్నమాట చక్కగా ఈ పప్పునంతా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసేసి ఉప్పు సరిపోయింది లేని చూసుకుని ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఉప్పు సరిపోలేదండి కాబట్టి నేను ఒక రెండు టీ స్పూన్లుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కళ్ళు ఉప్పే వాడతానండి నేను ఎక్కువగాను ఇప్పుడు వచ్చేసి మనము సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి సాంబార్ పౌడరు సాంబార్ పౌడర్ కూడా మనం ఇంట్లో తయారు చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలని నేను ఒక వీడియో చేస్తున్నాను ఆ వీడియో అయితే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి మనం ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ సాంబార్ పౌడర్ని మనం ఒక రెండు మూడు టీ స్పూన్లు యాడ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగానే ఉంటుందండి ఇక్కడ నేను వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను ఈ సాంబార్ పౌడర్ వేసిన వేయడం వల్ల మనకు చుట్టుపక్కల ఉన్న ఒక పదిళ్ళకైనా సరే మనం సాంబార్ చేసినట్టు తెలుస్తుంది అనమాట అంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఫైనల్గా మనము కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద మరగనివ్వండి మనం ఏదైతే సాంబార్ మసాలా వేసామో అది మొత్తం కూడా బాగా ఈ వెజిటబుల్స్కి సాంబార్కి మొత్తం పడుతుంది అనమాట మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఉంచండి ఇప్పుడు మనం పోపు వేద్దాము ఒక స్టవ్ పైన బాండిల్ పెట్టుకోవాలి బాండిట్లో వచ్చేసి ఒక రెండు మూడు టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేసేసానండి ఒక త్రీ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు మిరపకాయల్ని ఇలా ముక్కలుగా తుంచేసి వేసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వెల్లుల్లిపాయల్ని బాగా మనము చితకు కొట్టేసి యాడ్ చేసుకోవాలండి ఆ ఫ్లేవర్ మొత్తం మనకు సాంబార్కి వస్తుందనమాట అలాగే ఇక్కడ వచ్చేసి ఒక రెండు మూడు కరివేపాకు రబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో వచ్చేసి మనం ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు చూడండి పోపు మొత్తం మనకి ఫ్రై అయిందనమాట ఆవాలు పూర్తిగా చిటపటలాడితేనే మనకి పోపుకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇప్పుడు ఈ పోపుని మనం సాంబార్లో యాడ్ చేసేసుకోవాలి పోపు మొత్తం వేసేసిన తర్వాత మూత పెట్టేసేయండి ఆ ఫ్లేవర్ మొత్తం బయటికి పోకుండా ఉంటుంది పోపు వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సాంబార్ మనకు రెడీ అయిపోయినట్టే అనమాట ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి కలిపేసుకుందాము సాంబార్ మొత్తాన్ని మనం వేసిన పోపు అంతా కూడా మొత్తము సాంబార్కంతా పట్టాలండి ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీరతో ఇలా పైన గార్నిష్ చేసుకుని కలిపేసుకుందాము చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి సూపర్ ఉంది సాంబార్ అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి చాలా బాగుంటుంది ఇలాంటి సాంబార్ ఎప్పుడు తినలేదు అనిపించేలాగా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్